వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నన్ను సుమాంజలి అండి. అమ్మతుల సమ్మ మీకు కూడా నాకు ఈ ఆహ్వానాన్ని ఇచ్చిన శ్రీధర్ గారికి చాలా చాలా థ్యాంక్స్. కొంచెం పర్మిషన్తో నేను మాట్లాడతాను సార్. అంటే ఇందరి పెద్దల ముందు అసలు మాట్లాడే అంత అర్హత కూడా ఉన్నదాన్ని కాదు. కాకపోతే శ్రీధర్ గారు కొద్ది పెద్ద పీట వేశారు కాబట్టి నేను నా వయసుకు తగ్గట్టుగా నేను మాట్లాడతాను సార్. తప్పులుంటే క్షమించాలి. ఇప్పటి వరకు మీరు క్లాసెస్ విన్నారు, మీరు స్టూడెంట్స్ అయిపోయారు, తల్లిదండ్రులు కూడా స్టూడెంట్స్ అయిపోయారు, పెద్దల క్లాసెస్ విన్నారు, ఇదంతా థియరి. ఇప్పుడు నేను చేయబోయేది ప్రాక్టికల్. ప్రాక్టికల్ క్లాసెస్ అంటే తెలుసు కదా అండి, తెలుసు కదా. ఎంతోమందికి కుడి చేతులు ఉన్నాయా? చేతులు అందరూ ఒకసారి అప్ చేయండి. అరే కొంతమందికే ఉన్నాయా కుడి చేయి? రేజ్ యువర్ హ్యాండ్స్. కుడి చేయి ఉన్నవారందరూ పైకి చేయి ఎత్తండి. డౌన్ డౌన్ చేయండి. చాలా తక్కువ మందికి ఉన్నాయి సార్ చేతులు, చాలా తక్కువ మందికి ఉన్నాయి. అరే ఎడం చేయి పోనీ, ఎవరికిందో వాళ్ళ చేతులు పైకెత్తండి. నేను ముందే చెప్పాను నేను ప్రాక్టికల్స్ చేయిస్తాను, నేనేం కూర్చొని క్లాసెస్ చెప్పను అని చెప్పి. కుడి చేయొకసారి, ఎడం చేయొకసారి పైకెత్తుతారా? హాయ్ చెప్పండి. హాయ్, నోరు కూడా ఉంది. హాయ్, మంచివాళ్ళు. ఓకే, నేను దగ్గర ఒక 16 సంవత్సరాల నుంచి ఇలానే ఉన్నాను సార్. నేను లావు అవ్వలేదు, సన్నం అవ్వలేదు. అంటే నేను బాగా ఎక్సర్సైజ్ చేస్తానన్నట్టు కదా, అదే మీతో ఎక్సర్సైజ్ చేయిస్తున్నాను, మీరు గ్లామర్గా ఉండాలని. ఓకే, అది అలా ఉంచితే ఇంకొక చిన్న ఎక్సర్సైజ్. ఒక్కసారి మీరు ముక్కు రంధ్రాలు రెండు మూసుకుంటారా? ఎంతసేపు ఉండగలుగుతారు అలా? ఏ ట్రై చేద్దాం, ఒక్కసారి ముక్కు రంధ్రాలు రెండు మూసుకోరా. అయ్యో వద్దులేండి, మా ఫంక్షన్ అయ్యే వరకు ఉండాలి. అలా ఎంతసేపు ఉండలేం కదండి. గాలి చాలా ముఖ్యమైనది, గాలి చాలా ఇంపార్టెంట్. గాలి ఒక 2 నిమిషాలు మనం పీల్చుకోకపోతే మన ప్రాణం ఏమైపోతుందో మనకే తెలియదు. అలాగే ఇక్కడ తల్లిదండ్రులు ఉన్నారు, మీ పిల్లలు, ఇక్కడ టీచర్స్ ఉన్నారు, మీ స్టూడెంట్స్. మీ స్టూడెంట్స్లో ఉన్న ప్రతిభ గాలిలాగా వ్యాపించాలి. గాలి లేకపోతే ఎలా గిలగిల్లాడిపోతామో, ఈ స్టూడెంట్స్లో ఉన్న ప్రతిభ ప్రపంచమంతా ప్రతి చోట గాలి ఉన్నట్టు, ఈ స్టూడెంట్స్లో ఉన్న ప్రతిభ ప్రతి చోట ప్రబలి అటు తల్లిదండ్రులకి ఇటు టీచర్స్కి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అసలు ఏమన్నా చెప్పింది అర్థమైందండి? అర్థం అవ్వలేని వాళ్ళందరూ ఒకసారి ఓ అనండి. అరే అర్థం కాలేదా? అర్థం చేసుకోగలిగితే చాలా గొప్ప విషయం ఇది. మనకి గాలి ఎంత ముఖ్యమో, అది పీల్చుకోకపోతే ఎలాగా ఉండలేకపోతామో, అలాగే ఈ టీచర్స్ చెప్పిన పాఠాలన్నీ పిల్లలు బాగా అర్థం చేసుకొని వారి ప్రతిభను చూపించి అటు తల్లిదండ్రులకి ఇటు టీచర్స్కి మంచి పేరు తీసుకురాగలిగితే ఆ గాలికి ఉన్నంత ఇంపార్టెన్స్ మన జీవితాలకు కూడా ఉంటుందని చెప్పడానికి ప్రయత్నించిన చిన్న ప్రయత్నం నాది. ప్రతి నిర్ణయం కూడా చాలా స్ట్రాంగ్గా తీసుకోవాలండి. మేము చదువుకునేటప్పుడు మా అమ్మగారు కాయగూరలు అమ్మేవాళ్ళు, మమ్మల్ని చదివించే అంత స్తోమత ఆవిడికి లేదు. ఎందుకంటే మేము 4 పిల్లలం, మా చిన్నప్పుడే మా నాన్నగారు లేరు, 4 పిల్లల్ని చదివించే అంత స్తోమత ఆవిడికి లేదు. మేము చదువుకున్నది చాలా తక్కువ. అమ్మని అలా కష్టంగా చూడడం, కష్టంతో మమ్మల్ని చదివించడం చూడడం ఇష్టం లేక ఏదో ఒక పనిలో అమ్మకి సాయంగా ఉండాలి అని ముందుకొచ్చిన అమ్మాయిని నేను, 2 అమ్మాయిని నేను. అయితే నేను ఎంచుకున్న ఈ ఫీల్డ్, అంటే నటిగా నేను ఎంచుకున్న ఈ ఫీల్డ్లో నేల మీద కూర్చొని మా అమ్మగారు కాయగూరలు అమ్మేవాళ్ళండి. ఈరోజు నాతో పాటు వస్తే నాకు ఎలాంటి స్థానంలో, ఒక అతిథి స్థానంలో ఎలాంటి చైర్ వేసి కూర్చోబెడతారో మా అమ్మని అలా కూర్చోబెడతారు. అప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంటుంది. అలా నా పేరు పిలుస్తున్నప్పుడు మా అమ్మ కళ్ళల్లో ఉన్న ఆనందం నాకు చాలా నచ్చుతుంది. పిల్లలు, మీరందరూ కూడా మీరు చదువుకున్న చదువుకి, మీరు ఎంచుకున్న ఏ ఉద్యోగం చేయాలనుకుంటున్నారో ఆ ఉద్యోగంలో మంచి స్థాయికి రావాలని, మీ తల్లిదండ్రులు గర్వపడేలాగా మీరు ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
సమయోచితంగా సమయాన్ని సందర్భంగా మాట్లాడగలిగితే వాల్యూ ఉంటుంది. ఇంకా చాలా డాన్సెస్ ఉన్నాయి, అవన్నీ నాకు చూడాలని ఉంది. ఇందరి పెద్దల మధ్యలో గబుక్కుని ఏదన్నా తప్పు మాట్లాడాను అనుకోండి, తింగర పిల్లని ఎందుకు తీసుకొచ్చారంటారు. మా శ్రీధర్ గారికి చెడ్డ పేరు తీసుకురావడం నాకు ఇష్టం లేదు. ప్రతి ఒక్కరు కూడా మంచి ఆశీర్వాదంతో ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. నీతిమంతుల నుండి నీతిమంతుల మాట ఆశీర్వాదము అంటారు. తులసమ్మ గారు మిమ్మల్ని అందరినీ, స్టూడెంట్స్ అందరినీ ఆశీర్వదిస్తున్నారు. మీరు ఆశీర్వదించబడతారు. ఆవిడ ఏం మాట్లాడినా మీకు ఆశీర్వాదం. సో పిల్లలు, మీరందరూ కూడా అమ్మ మాట వినండి, ఇంట్లో అమ్మ మాట వినండి, మంచి జీవితాన్ని పొందుకుంటారని మనసారా కోరుకుంటున్నాను. ఈ చిన్న అవకాశాన్ని ఇచ్చినందుకు, మీ అందరి మధ్యలో నన్ను నిలిపినందుకు మరొకసారి శ్రీధర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.